హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? అయితే ఫ్రెండ్స్, ఈరోజైతే మనము పత్తి పంటలు మనము ఒక ఎకరానికి ఎంత ఖర్చు చేస్తాము, మనకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది అనేది యాన్ యావరేజ్గా మనమైతే ఈరోజు క్యాల్కులేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఇదివరకు మీరెవ్వరు కూడా ఈ క్యాల్కులేషన్ అయితే చేసి ఉండరు ఫ్రెండ్స్. అయితే నేనైతే చేయడం జరిగిందన్నమాట. యావరేజ్గా మనము పత్తి పంటని మనం ఎంత ఖర్చు చేస్తే మనకు ఎంత లాభం వస్తుంది అని అయితే ఈరోజైతే చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మనము ఒక ఎకరానికి మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఎకరానికి మనము సమ్మర్లో అంటే ఎండాకాలంలో మనము ట్రాక్టర్తో దుక్కి దున్నుకోవడానికి అయితే మనకు 2 సార్ల మనము దుక్కి దున్నుకుంటే 2000 అయితే మనకు ఈజీగా ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్. అంటే రూటావేటర్ వేసుకోవడానికి కానీ పని చేసుకోవడానికి కానీ అవన్నీ కలిపి మనము యావరేజ్గా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అది మీపై. ఇప్పుడు మనం పెద్ద నాగలు వేసుకున్నాం అనుకో మనకు ఎక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే యావరేజ్గా 2000 అయితే పట్టడం జరిగిందన్నమాట. అంటే మనము సమ్మర్లో దుక్కి దున్నుకోవడానికి 2000 పట్టడం జరిగింది. ఆ తర్వాత మనము బ్యాగ్స్ తెచ్చుకోవడానికి ఒక బ్యాగ్ వచ్చేసి మనకు యావరేజ్గా 700 తీసుకుందాం కాబట్టి 2 బ్యాగులు అయితే మనం తీసుకోవాలి. అంటే 2 బ్యాగులు అయితే ఒక ఎకరానికి పట్టాయి కదా అనుకుంటారు. అయితే 1.5 అయితే ఈజీగా పడతాయి కాబట్టి మనము మళ్ళీ తప్పులు పోతాయి కదా, అంటే చుక్కలు పోతాయి కదా, అప్పుడు చుక్కలు వేసుకోవడానికి మనము 1/2 బ్యాగ్ అయితే ఉంచుకోవాలి. అంటే యావరేజ్గా మనము 2 బ్యాగులు అయితే ఖచ్చితంగా ఒక ఎకరానికి అయితే తీసుకోవాలన్నప్పుడు అంటే కొద్దిగా తక్కువ పట్టిన మనమైతే 2 బ్యాగులు తీసుకుంటాం కాబట్టి ఆ 2 బ్యాగులు అయితే 1400 తీసుకున్నాం. అంటే ఫస్ట్ 2000 ఇవి 1400. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక మనము ఎరువుల కోసం అంటే మొదటి 2, 3 దఫాలు అయితే ఎరువులు వేసుకుంటాం కదా, అంటే అడుగు మందులు. ఆ అడుగు మందులకు మనము డిఏపి అయితే ఫస్ట్ 1 బ్యాగ్ వస్తే డిఏపి యూరియా వేసుకుంటాం కదా. ఫస్ట్ డిఏపి వచ్చేసి మనకు 1200 దొరుకుతుంది, యూరియా వచ్చేసి 250 వరకు అయితే దొరుకుతుంది అన్నమాట. అంటే 250 × 3 యూరియా బ్యాగులు అవసరమైతే మనకు పత్తి పంటకు 3 యూరియా బ్యాగులు 750 రూపాయలు, 1 డిఏపి బ్యాగ్ ఇది 1200. అలాగే మనకు 2 గ్రోమర్ బ్యాగులు అవసరమైతే ఆ 2 గ్రోమర్ బ్యాగులు అవి మనకు యావరేజ్గా 1000 చిల్లర ఉంది కానీ మనం యావరేజ్గా 1000 తీసుకుందాం కాబట్టి దాని యొక్క 2000 అన్నమాట. అక్కడికి వచ్చేసి ఇప్పుడు 4000 రూపాయలు అయితే ఈజీగా ఖర్చు అవుతుందన్నమాట. 3 దఫాల ఎరువులకు మనకు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కేవలము మనకు ఎరువు మందులకి. ఇక కూలీల విషయానికైతే అది మీ ఇష్టం, మీరు పోసుకుంటారా, మీరు కూలీలు పెట్టుకుంటారా. కూలీలు పెట్టుకుంటే ఎక్కువైతే అన్నమాట. నేనైతే మందులే చెప్తున్నా కాబట్టి కూలీలు కూడా పెట్టుకుంటే మనకు ఇంకొక 1000 రూపాయలు అయితే ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట. అయితే 4000 రూపాయలు మనం అడుగు మందులకు వేస్తున్నాం. ఇక పిచికారీ చేసుకునేందుకు నేనైతే ఇప్పుడు ఫస్ట్ సారికి అయితే 1000, మొదటి పిచికారికి అయితే 1000 లోపల అయితే అన్నమాట. ఇక నెక్స్ట్ మాత్రం మన డిసీజ్ అంటే పురుగుల మందులు ఎక్కువ కొడతా ఉంటాం కాబట్టి మనకు ఖర్చు కూడా ఎక్కువనే అవుతుంది కాబట్టి నేనైతే యావరేజ్గా 6000 రూపాయలు పిచికారీ మందులకైతే తీసుకోవడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలామంది చాలా ఎక్కువ ఖర్చు చేసేస్తున్నారు ఈ పురుగు మందులు కొట్టడానికైతే. కానీ అంత అవసరం లేదు. ప్రతిసారి ఊలాల కొట్టడం, ఫస్ట్ సారి నుంచి ఊలాల కొట్టడం అవసరం లేదు. అది ఎంతో ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అది అంత ఎక్కువ కాస్ట్ అవసరం లేదు. మనకు తక్కువ ఖర్చులనే మంచి దిగుబడి తీసుకోవాలి కాబట్టి ఎక్కువ ఖర్చు అయితే చేయకండి ఫ్రెండ్స్ పిచికారీల మీద, పురుగు మందులపైన. కాబట్టి నేనైతే యావరేజ్గా 6000 అయితే తీసుకోవడం జరిగింది. కొందరు 10000 12000 కూడా ఖర్చు చేస్తూ ఉంటారు, అంత అవసరం లేదు కాబట్టి. అవసరం ఉన్నప్పుడే కొట్టాలి, అవసరం లేనప్పుడు పిచికారీలు అయితే కొట్టద్దు. అవసరం ఉన్నా లేకున్నా చాలామంది కొడుతూ ఉంటారు. అసలు ఏ రోగం వచ్చిందో తెలియకుండా అడ్డమైన మందులు అయితే కొడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అది ఏ రోగము, అంటే ఏ పిచికారీ చేస్తే ఆ పురుగులు అనేటివి పోతాయో ఫస్ట్ తెలుసుకోవాలి కాబట్టి అవన్నీ తెలుసుకున్న తర్వాతే ఆ పిచికారీ చేయాలి. యావరేజ్గా నేనైతే 6000 అయితే తీసుకోవడం జరిగింది. ఇక మీరు తక్కువ చేసుకుంటారా ఎక్కువ చేసుకుంటారా మీరు క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు మీరైతే అది వేసుకుంటారు అన్నమాట. ఇదైతే యావరేజ్గా నేనైతే ఇంత తీసుకోవడం జరిగింది. ఇక మనమైతే ఒక మనం పత్తి తీసేటప్పుడు కూడా మనకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 ఎకరాల అంటే ఒక ఎకరానికి మనము 10 క్వింటళ్ళ పత్తి తీసినాం అనుకో మనకు 10000 రూపాయలు అటే అవుతాయి అవునా కదా. అంటే ఒక కిలోకు మనకు 10 రూపీస్ అన్నమాట. అదే ఒక క్వింటాల్ ఏరితే మనము 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అంటే 100 కిలోలు అయితే 1000 రూపాయలు అయితే ఇవ్వాల్సి వస్తుంది కూలీలకు. కాబట్టి కూలీల ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి అదొక మనము 12 క్వింటాల్ యావరేజ్గా మనం ఒక ఎకరానికి
మీరు ఎక్కువ తీయచ్చు తక్కువ తీయచ్చు, కొందరు 8, 10, 12, 15, 20 వరకు కూడా తీసే రైతులు ఉన్నారు, మంచి రైతులు. అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా నేను అయితే 12 క్వింటాల్లు ప్రతి ఎకరానికి అయితే యావరేజ్గా తీసుకోవడం జరిగిందన్నమాట. అయితే 12 క్వింటాల్లు మనము తీసుకుంటే మనకు 12,000 రూపాయలు అయితే పత్తి ఏరడానికి కూలీలు అయితే పోతాయన్నమాట. అట్లా 12,000 అదివైతే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకు కలుపు తీయడానికి, ఆ తర్వాత గుంటు కొట్టించడానికి కూడా ఖర్చు ఉంటుంది అన్నమాట. ఈ కలుపు తీయడానికి వచ్చేసి మనము ఒక 2,000 అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. అంటే కలుపు అంటే చెట్టు దగ్గర కలుపు తీయడానికి 2,000 సరిపోతాయి. ఇక గుంటు కొట్టించడానికి ఒక 3,000 అవసరమవుతుంది. కొందరికి సొంత గుంటుకు ఉంటుంది, కొందరికి సొంత గుంటుకు ఉండదు. అంటే సొంత గుంటుకు ఉంటే ఇక వాళ్ళకి ఆ ఖర్చు తగ్గుతుంది కాబట్టి, సొంత ఇడ్లు ఉంటే వాళ్ళకి ఆ ఖర్చు తగ్గుతుంది. ఈ ఖర్చు కూడా నేనైతే ఇంక్లూడింగ్గా 3,000 అయితే యాడ్ చేస్తున్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఎంతైతే అంటే మనకు 30,000 చిల్లర అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే మనకు యావరేజ్గా నాకైతే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే 26,350 రూపాయలు వచ్చింది. కానీ మనము ఇంకా కొన్ని ఇంకా కూలీల ఖర్చు అవన్నీ యాడ్ చేసుకుంటే మనకు యావరేజ్గా మనకు 30,000 అయితే ఖర్చు అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇతర ఖర్చులు అంటే ఇప్పుడు చూడండి, మనము కూలీల ఖర్చు అవి ఇవి, ఇంకా మందు కొట్టడానికి మందు పోయడానికి అవి అయితే మనం కూలీలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళకి వచ్చేసి మొత్తం కలిపి వచ్చేసి మనము యావరేజ్గా 30,000 రూపాయలు ఖర్చు చేస్తే మనకు 12 క్వింటాల పత్తి పండుతే మనకు 1 క్వింటాల్కి వచ్చేసి 5,500 రూపాయలు అయితే మనకు మార్కెట్లో ధర వలుగుతుంది. ఇప్పుడు కూడా దానికంటే తక్కువ పలకది, దానికంటే ఎక్కనే వలుగుతుంది కానీ తక్కువ అయితే పలకది. 5,500 రూపాయలు అయితే ఉన్నదన్నమాట మార్కెట్లో ప్రైస్ 1 క్వింటాల్కి. అయితే మనకు 12 క్వింటాల్లు వెళ్ళింది అనుకుంటే మనకు 66,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. అంటే 66,000 మనం 30,000 తీసేస్తే మనకు మిగిలేదు ఎంత అంటే చూడండి మిత్రులారా, 35,000. అంటే 35,000 నుంచి 40,000 రూపాయలు మనము ఒక ఎకరానికి సంపాదిస్తే చూడండి ఏం మిగులుతుంది. అసలు ఒక రైతుకు ఎంత ఇంత ఎంతో కష్టపడి సంవత్సరం మొత్తం కష్టపడితే 30,000, 35,000 వస్తే ఏమి ఎలా బతుకుతాడు ఒక రైతు చూడండి మిత్రులారా. మీరు ఎప్పుడన్నా ఒకసారి క్యాలకులేట్ చేసుకోండి, ఫ్రమ్ స్టార్టింగ్ టు పత్తి వెళ్ళే వరకు ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఒక పేపర్ పైన రాసుకోండి. రాసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత ఖర్చు చేస్తున్నాం, మనకి ఎంత పత్తి వెళ్ళింది, మనకి ఎంత లాభం అయింది అనేది ఖచ్చితంగా మీరు పేపర్ పైన అయితే రాసుకోవాలి. అలా రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఫ్రెండ్స్ చూడండి రైతు యొక్క పరిస్థితి ఎలా ఉందో. ఒకవేళ రైతుకు ఒక ఎకరం ఉంటే కేవలం సంవత్సరం మొత్తం కష్టపడితే 35,000 నుంచి 30,000 సంపాదిస్తాడు. అదే ఒక 5-6 ఎకరాలు ఉంటే ఒక 2 లక్షల వరకు అయితే సంపాదించగలడు. కానీ చాలా చాలామంది మన తెలంగాణలో చిన్న కమతాలు అనేవి ఎక్కువైపోయినాయి కాబట్టి అదన్నమాట చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్తున్న మీకు తక్కువ ఖర్చు, అంటే మీ ద్వారా ఎంత తక్కువైతే అంత తక్కువ ఖర్చు చేసుకోవడానికి అయితే మీరైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.